హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయిచంద్ర. ఈరోజు మనం కరోనా వైరస్ గురించి, కొన్ని అవాస్తవాలు, కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. సో ఈ మిత్స్ని, ఏది కరెక్ట్ ఏది నిజం అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇది నేను నా ఓన్గా చెప్పట్లేదు, WHO వెబ్సైట్లో నుంచి చూసి చెప్తున్నాను. ఓకే, నెంబర్ వన్ ఏంటంటే, 25 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే, లేకపోతే సన్లో తిరిగితే మనకి కరోనా వైరస్ రాదు అని. సో అలా ఏం లేదండి, హాట్ కంట్రీస్లో కూడా కరోనా వైరస్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఇప్పుడు మన ఇండియాలో కూడా కేసెస్ మనం చూస్తూనే ఉన్నాం. నెంబర్ టూ, ఒకసారి వస్తే ఇది లైఫ్ టైమ్ ఇలా ఉంటుంది ఈ ప్రాబ్లం అని. అలా ఏం కాదు, దీనికి ట్రీట్మెంట్ తీసుకొని, దీనికి ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ బెటర్ అయితే బాడీలోంచి ఈ డిసీజ్ అనేది పోతుంది. నెంబర్ త్రీ, ఇదేంటి అంటే, నాకు వేరే చూశాను నేను వేరే వీడియోలో కూడా, 10 సెకండ్స్ కంటే ఎక్కువసేపు బ్రెత్ని హోల్డ్ చేస్తే వాళ్ళకు రాదు అని సంథింగ్ అలా చెప్తున్నారు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. బ్రెత్ హోల్డింగ్ అనేది మన రెస్పిరేషన్కి సంబంధించింది. ఎవరికైనా రావచ్చు కరోనా వైరస్, UK ప్రధానికే వచ్చింది. నెక్స్ట్, ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ వైరస్ చచ్చిపోతుందని, ఇది కూడా ఒక మిత్. ఆల్కహాల్కి దీనికి సంబంధం లేదు. ఇంకా ఆల్కహాల్ పిచ్చిగా తీసుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది. నెంబర్ ఫైవ్, హాట్ హ్యూమిడ్ క్లైమేట్స్లో ఉంటే రాదు, లేకపోతే హాట్ హ్యూమిడ్ క్లైమేట్స్లో ఉంటే వస్తుంది. సో దానికి సంబంధం లేదు, ఏ క్లైమేట్లో ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు కేసులు అనేవి వస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కరోనా వైరస్ కేసులు అనేవి మనం చూస్తూ ఉన్నాం. WHO దీన్ని ఒక పాండమిక్గా చెప్పిందనమాట. అంటే ఏంటంటే, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో కూడా ఈ కేసు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ఇండియాలో కూడా అంతే, కొన్ని చోట్ల కోల్డ్గా ఉంటుంది, కొన్ని చోట్ల హాట్గా ఉంది. మరి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, తమిళనాడు దాకా అన్ని స్టేట్స్లో ఆల్మోస్ట్ కేసెస్ అనేవి మనం చూసాం. నెక్స్ట్, హాట్ బాత్, 6th పాయింట్, వేడి నీళ్ళల్లో స్నానం చేస్తే కరోనా వైరస్ రాదు అలా అని. సో దానికి దీనికి సంబంధమే లేదు. నెక్స్ట్, మస్కిటో బైట్ చేస్తే ఇది స్ప్రెడ్ అవుతుంది అని. కరోనా వైరస్ అనేది డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అంటే వాడు ఎప్పుడైనా తుమ్మినా దగ్గినా అప్పుడు స్ప్రెడ్ అవుతుంది, అంతేగాని దోమకాటు వల్ల కాదు. దీని మీద ఇంకా ఫర్దర్ రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా వాళ్ళకి తెలిసింది ఏంటంటే, డ్రాప్లెట్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది అని. పాయింట్ నెంబర్ 8, హ్యాండ్ డ్రైయర్స్ దగ్గర చేతులు కడుక్కున్నాక పెడితే కరోనా వైరస్ చచ్చిపోతుంది అని. సో అది కూడా ఒక మిత్, దాన్ని నమ్మద్దు. నెక్స్ట్, పాయింట్ నెంబర్ 9, యూవీ ల్యాంప్స్ పెడితే కరోనా వైరస్ చనిపోతుంది అని. నెక్స్ట్, అది కూడా మిత్. యూవీ ల్యాంప్ పెడితే ఇంకా స్కిన్ ఇరిటేషన్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ నాట్ సజెస్టబుల్ అకార్డింగ్ టు WHO. పాయింట్ నెంబర్ 10, థర్మల్ స్కానర్స్ వల్ల కరోనా వైరస్ ఉన్న పేషెంట్ మనకి తెలుస్తుంది అని. థర్మల్ స్కానర్ పెడితే వాడికి టెంపరేచర్ ఉందో లేదో తెలుస్తుంది తప్ప వాడికి కరోనా వైరస్ వచ్చిందో లేదో మనకు తెలియదు. ఇది ఒక బేసిక్ స్క్రీనింగ్ మెథడ్. ఎందుకంటే వాడు ఈరోజు ఇన్ఫెక్ట్ అవుతే వాడికి జ్వరం రావడానికి 2 నుంచి 10 రోజుల వరకు పట్టచ్చు. కొంతమందికి 2 రోజులకే జ్వరం వస్తుంది, కొంతమందికి వారానికి రావచ్చు. సో వాడికి ఫీవర్ లేదు అనంత మాత్రాన కరోనా వైరస్ లేదని కాదు కదా. నెక్స్ట్, ఆల్కహాల్ స్ప్రే బాడీ అంతా స్ప్రే చేసుకుంటే కరోనా వైరస్ చచ్చిపోతుంది అని. ఆల్రెడీ ఏ కరోనా వైరస్ అయితే బాడీలోకి ఎంటర్ అయిందో అదేం చావదు. నెక్స్ట్, పాయింట్ నెంబర్ 12, నిమోనియా వ్యాక్సిన్ కరోనా వైరస్కి పనిచేస్తుంది అని. నిమోనియా వ్యాక్సిన్ కరోనా వైరస్కి పనిచేయదు, దానికి దీనికి సంబంధం లేదు. కరోనా వైరస్ అనేది ఇప్పుడు మనం కొత్తగా చూస్తుంది. పాయింట్ నెంబర్ 13, ముక్కులో నేసల్ సలైన్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల కరోనా వైరస్ నుంచి మనం రక్షించుకోవచ్చు అని. ఇది కూడా ఒక ఇన్వాలిడ్ పాయింట్. నెంబర్ 14, తెలిసిందే కదా, కొంతమంది ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, గార్లిక్ తీసుకుంటే కరోనా పోతుంది అంటారు. నేను చెప్పడం కాదు, WHO చెప్తుంది, గార్లిక్ తీసుకుంటే కరోనా వైరస్, గార్లిక్ హెల్త్కి మంచిది కాదనట్ల, కానీ గార్లిక్ తీసుకుంటే కరోనా వైరస్ పోతుంది అనుకోవడం తప్పు. పాయింట్ నెంబర్ 15, ఇది ఎక్కువ అడల్ట్స్లోనే వస్తుంది అనుకున్నారు కొంతమంది. లేదు, యంగ్ పేషెంట్స్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. 35 పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా సఫర్ అయ్యి కొన్ని కేసులు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరికైనా వస్తుంది, ఏ ఏజ్ గ్రూప్లో అయినా వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే, యంగ్ ఓల్డ్ పేషెంట్స్లో ఎవరికైతే BP ఉంది, షుగర్ ఉంది, లేకపోతే వాళ్ళకి కిడ్నీలు ఫెయిల్ అయినాయి, లేకపోతే ఆల్రెడీ ఏదైనా క్యాన్సర్ ఉంది, లేకపోతే హార్ట్ ఫంక్షన్ సరిగ్గా లేదు, బాడీలో ఇమ్యూనిటీ లేదు, మందులు వాడుతున్నారు,
లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, ఇలాంటి వాళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేగాని యంగ్ పేషెంట్స్లో రాదు అనుకోవడానికి ఛాన్స్ లేదు. 16 యాంటీబయాటిక్స్ పనిచేస్తాయా దీనికి అని, యాంటీబయాటిక్స్ పనిచేయవు, ఇది ఒక వైరస్ వల్ల వచ్చిన ప్రాబ్లం, ఓకే, దీనికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. 17 దీనికి స్పెసిఫిక్ ట్యాబ్లెట్స్ ఏమన్నా ఉన్నాయా, నో, నేను చెప్పడం కాదు డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది. డబ్ల్యూహెచ్ఓ ఆ లింక్ నేను వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ టిల్ నౌ, ఓకే. సో ఎవరేం చెప్పినా నమ్మొద్దు, డబ్ల్యూహెచ్ఓ చెప్పింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందే, ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.